హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నసరుద్దీన్ నమ్మకం, మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. నేను ఈరోజు అయితే మీకు ఒక మొబైల్ అయితే రివ్యూ చేయబోతున్నాను. ఇది వచ్చేసి వివో వై ఫిఫ్టీ సిక్స్ 5G ఫోన్ అనమాట. ఇది వచ్చేసి 20,000 రూపీస్. దీని అయితే నేను కొన్నాను. ఇది వచ్చేసి నేను ఆఫ్లైన్లో కొన్నాను అనమాట. అంటే ఆఫ్లైన్లో కొనడానికి రీజన్ వేరేది ఉంది, ఈఎంఐ మీద అయితే తీసుకున్నాను. అందుకని చెప్పి ఆఫ్లైన్లోనే పర్టికులర్ తీసుకోవాల్సి వచ్చింది. 20,000కి ఇది వర్తబల్లా కాదా అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మొత్తం వీడియో అయితే చూడండి. ఇంకా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 5G ఫోన్. సో ఇది ఎలా ఉంది అంటే మొత్తం చూస్తాను, చెప్తాను. మా ఊళ్ళో వచ్చేసి 5G లేదు, అందుకని చెప్పి నేను 5G అయితే చెక్ చేయడానికి నాకైతే కుదరట్లేదు. మీ ఊళ్ళో 5G ఉంటే కమెంట్ చేయండి, వచ్చి చెక్ చేస్తా ఈ మొబైల్లో సిమ్ పెట్టి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వివో Y56 5G మొబైల్ ఆన్లైన్ ప్రెజెంట్తో చూస్తున్నాం అనమాట. సేమ్ 20,000 అయితే ఉంది. నేనైతే దీన్ని ఆఫ్లైన్లో తీసుకున్నాను ఈఎంఐ కార్డ్ మీద, ఎందుకంటే దీంట్లో ఆన్లైన్లో ఈఎంఐతో ఇవ్వట్లేదు, 6 మంత్స్ అలా ఇస్తున్నాడు. నేనైతే 12 మంత్స్ పెట్టుకుని అయితే తీసుకున్నాను. ఈ మొబైల్ వచ్చేసి 5G, వివో Y56 5G. బ్లాక్ నేను తీసుకుందామో కొద్దిగా బ్లూ టైప్లో ఉండేది. ఇది వచ్చేసి సేమ్ 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉందన్నమాట. 20,000 ప్రైస్. సో అసలు దీంట్లో ఏముందో నేను తీసుకున్నానంటే నాకు కొద్దిగా వేరేది ఏదో కావాలనిపించి మొబైల్ తీసుకోవాల్సి వచ్చి తీసుకున్నాను. ముందుగా దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే చూడండి, 50 MP కెమెరా ఉంది, 5G 4G 3G 2G, 16 MP ఫ్రంట్ కెమెరా, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. తర్వాత చూసుకుంటే 8GB+ RAM, 8GB ఎక్స్టెండ్ చేయొచ్చు. తర్వాత 2.5D ట్రెండీ డిజైన్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ అంట, 18W ఓల్డ్ అయిపోయింది, పైగా 5000 mAh ఓన్లీ. ఫన్ టచ్, 13 OS. ఇంకేముంది, ఇప్పుడైతే ప్రజెంట్ ఇవే. మరి ఇప్పుడు ఇది స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ఫిజికల్గా ఓవరాల్గా మనం లైవ్లో చూస్తే ఎలా ఉందో ఇప్పుడైతే చూద్దాం. నేను అన్బాక్సింగ్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే దీన్ని నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను కాబట్టి అక్కడ నేను వీడియో షూట్ చేయడం అంత కుదరలేదు. సో ఇప్పుడు మొత్తం సెట్టింగ్ అంతా చేసిన తర్వాత ఇప్పుడైతే మీకు రివ్యూ చెప్పబోతున్నాను. దీని డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి నాకు యావరేజ్ అనిపించింది, ఎందుకంటే 20,000 ప్రైస్లో ఓన్లీ ఫుల్ హెడ్ ఇచ్చారు. కెమెరా అయితే బాగుంది, 15 MP ఇచ్చారు, మంచిగా లుక్ అయితే చాలా బాగుంది, ప్రీమియం లాక్ కనబడుతుంది. తర్వాత బ్యాక్ గెస్చర్ అది మొత్తం నార్మల్గానే ఉంది. ఇక్కడ లైటింగ్ చూడండి, లైటింగ్ ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఇప్పుడు అందరూ ఇలాగే వేస్తున్నారు, ఏదో డోర్ క్లోజ్ ఓపెన్ చేసినట్టు కెమెరాకి కొద్దిగా ఒక కలర్ ఇచ్చి దాని పక్కన ఇంకొద్దిగా కలర్ వేస్తున్నారు. ఇంకా దీనిలో చూసుకున్నట్లయితే హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఛార్జింగ్ పాయింట్ ఉంది, స్పీకర్స్ ఉన్నాయి. తర్వాత మైక్ ఇచ్చారు, వాల్యూమ్ అప్ అండ్ రాకర్స్ బటన్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్లస్ పవర్ ఆఫ్ బటన్. దీని సిమ్ టు వచ్చేసి పైన ఇచ్చారు, కొద్దిగా డిఫరెంట్ అనమాట. అందరూ సైడ్కి ఇస్తుంటే వీళ్ళు పైన ఇచ్చారు. దీంట్లో వాటర్ డ్రాప్ డిస్ప్లే నాచ్ ఏదైతే ఉందో అది పాతకాలం మోడల్, అప్పటిది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఫ్రంట్ టచ్ OS 13 ఉంది. తర్వాత చూసుకుంటే 8+8GB ర్యామ్ ఉంది, 2.2GHz డైమెన్సిటీ 700 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంది, ఆండ్రాయిడ్ వర్షన్ 13 మీద రన్ అవుతుంది, ఇంటర్నల్ స్టోరేజ్ 128GB. దీంట్లో మనం 8+8GB ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోగలం. ఆండ్రాయిడ్ 13 లేటెస్ట్, కొద్ది బాగానే ఉంది. సాఫ్ట్వేర్ ప్రకారం ఇదైతే మొత్తం బాగానే ఉంది. ఇంకా ఫీచర్స్ చూసుకున్నట్లే డిఫరెంట్గా ఏముంది దీంట్లో ఈ మొబైల్లో. మనం మెయిన్ 5G కోసమే తీసుకున్నాం. మా ఊర్లో 5G వచ్చిందా రాదా అనేది ఇంకా 5G సిమ్ తీసుకున్న తర్వాత నేనే చెక్ చేయాలి. మ్యాక్సిమం మా చుట్టుపక్కల ఊళ్ళలో జియో 5G అయితే వస్తుంది, నేను చూడాలి. ఇంకా డిస్ప్లే చూసుకున్నట్లయితే ఫుల్ హెచ్డి ప్లస్ కాబట్టి నార్మల్గానే ఉంది. ఈ వాటర్ డ్రాపే కొద్దిగా ఓల్డ్ మోడల్ అనిపిస్తుంది. ఇంకా మనం చూసుకుంటే డిస్ప్లే రిజల్యూషన్ కానీ బాగానే ఉంది, రిఫ్రెషింగ్ రేట్ కూడా బాగానే ఉంది. కాకపోతే వీళ్ళు అనవసరంగా యాడ్స్ అయితే ఎక్కువ ఇచ్చారు, యాప్స్ దరిద్రం అదే తనలో అనిపిస్తుంది. మిగతా మొత్తం యాప్స్ 2-3 చిన్న చిన్న గేమ్స్ అవి ఇచ్చారు, అది బాగానే ఉంది. మెయిన్ కెమెరా అయితే నాకైతే బాగానే అనిపించింది, మీకు కూడా అది ఒకసారి చూపిస్తాను ఏంటి సంగతి అనేది. ఇక్కడ కెమెరా చూసుకున్నట్లయితే మనకి ఫోటో, పోర్ట్రేట్, నైట్, వీడియో, వ్లాగ్, మూవీ అని చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మెయిన్ మనకు కావాల్సింది ఏంటి, ఫోటో, వీడియో. ఫోటో ఎలా ఉంది, వీడియో ఎలా ఉంది. ఇదే ఫోటోలో వచ్చేసి వైడ్ సెన్సార్ లాగా ఒకటి ఇచ్చారు చూడండి, కొద్దిగా జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇది కొద్దిగా పర్లా బాగానే ఉంది, గ్రూప్ సెల్ఫీస్, గ్రూప్ ఫొటోస్ తీసుకున్నప్పుడు బాగా యూజ్ అయ్యింది. వీడియోలో చూసుకున్నట్లయితే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. 50 MP ఫోటో తీసుకోవడానికి సపరేట్గా ఆప్షన్ అయితే ఉంది. ఇంకా మెయిన్ వీడియోలో చూద్దాం. వీడియోలో వచ్చేసి నాకు నచ్చింది ఏంటంటే 1080p at 60fps ఇచ్చారు. నచ్చింది ఏంటంటే 4K కూడా ఇవ్వాల్సింది,
20,000 మొబైల్లో 4K లేకపోతే అంతగా ఇంపాక్ట్ అయితే లేదు, కానీ 1080p 60fps ఇచ్చారు, అది కొద్దిగా బెటర్. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకేమున్నాయి, 720p 30 ఉంది, 60 ఉంది, 1080p 30 ఉంది, 60fps ఉంది, రెండు అయితే ఉన్నాయి. కెమెరా అయితే బాగానే ఉంది, స్టెబిలైజర్ కూడా ఇచ్చారు, అది కూడా ఓకే, హ్యాపీ, అది మంచిదే. ఇంకా ఏమున్నాయి, మోర్ సెట్టింగ్స్లోకి వెళ్తే మొత్తం నార్మల్ సెట్టింగ్సే, పెద్దగా సపరేట్గా చెప్పుకునేంత ఏం లేదు. లుక్ కూడా బాగానే ఉంది చూసినప్పుడు, మొత్తం ఈ గెస్ట్స్ అన్నీ మన నార్మల్ ఫోన్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది 5G, 5G ఏదైతే కొద్దిగా డిఫరెంట్ అనిపించింది ఏంటంటే 5G నెట్వర్క్ కూడా బాగానే వస్తే బాగానే ఉండిద్ది. కాకపోతే నా దగ్గర సిమ్ లేదు కాబట్టి 5G సిమ్ నేనైతే చెక్ చేయడానికి లేదు. పైగా మా చిన్నవారు ఇక్కడ మరి 5G వచ్చేది తెలియదు, మా పక్కన సిటీలో అయితే వచ్చేసింది. ఇంకా మొబైల్ చూసుకుంటే మొత్తం బాగానే ఉంది, బ్రైట్నెస్ కూడా బాగుంది చూడండి, నోటిఫికేషన్ ప్యానల్ కూడా బాగానే ఉంది, మొత్తం అన్నీ బాగానే అనిపిస్తుంది. దీంట్లో ఇదే కొన్ని కొన్ని అనవసర యాప్స్ అయితే వచ్చారు, దాన్ని అయితే మనం అన్ఇన్స్టాల్ చేయలేం. వాళ్ళు ఇచ్చే హాట్ యాప్స్ అని హాట్ గేమ్స్ అని ఏవైతే ఉన్నాయో అవి అన్ఇన్స్టాల్ చేయడానికి లేదు. ఏదైతే డిజేబుల్ ఆప్షన్ ఉంటుందో దాన్ని వీళ్ళు డిజేబుల్ చేశారు, అంటే దాన్ని మనం ఏం చేయడానికి లేదు, అది అలా ఉండవే. కొన్ని కొన్ని ఎక్స్ట్రా యాప్స్ అయితే ఉన్నాయి, లైక్ స్నాప్చాట్ కానీ గేమ్స్ కానీ, వీటిని మనం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే 20,000 పెట్టి ఈ 5G మొబైల్ తీసుకోవాలా వద్దా అంటే నా ఒపీనియన్ వచ్చేసి నేనైతే నో అనే చెప్తాను నిర్మోహమాటంగా, ఎందుకంటే నేను మొహమ్మద్ అసదుద్దీన్ ఎంకామ్ని కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాను, నాకు లాస్ అయినా కానీ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఇది వచ్చేసరికి మీకు వేరే 12,000 15,000 మొబైల్ ఏం తీసుకోవడానికి మీ దగ్గర ఆప్షన్ లేదు, బజాజ్ కార్డు మీద ఇదొకటి ఆప్షన్ ఉందనుకుంటే తీసుకోండి తప్ప, మీకు అర్జెంట్గా మొబైల్ కాల్స్ వస్తే తప్ప, లేకపోతే ఈ మొబైల్ని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించొద్దు. ఓటీజీ కేబుల్ కూడా ఉంది, ఆన్ ఆఫ్ చేసుకోవడమే. అది ఫ్రెండ్స్ నా రివ్యూ. నాకైతే 20,000కి ఇది వర్తబుల్ కాదా అవునా అంటే నాకైతే కాదనిపించింది. కాకపోతే ఏంటంటే నేను పర్టికులర్గా ఆఫ్లైన్లో బజాజ్ కార్డు మీద ఈఎంఐ మీద తీసుకోవాల్సిన సిచ్యువేషన్ రాబట్టి ఇంకా వేరే ఏవి ఉన్న దాంట్లో ఇది కాస్త బెటర్ అనిపించి తీసుకోవాల్సి వచ్చింది. 5G ఫోన్ ఇంకా 12,000 15,000 ఏం లేవు, పైగా ఇది 8GB ర్యామ్, సరే తీసుకుందామని చెప్పి నెల నెల కట్టేదేగా అని చెప్పి తీసుకున్నాను. ఓవరాల్గా నా ఒపీనియన్ వచ్చేసి 20,000కి ఇదైతే వర్తబుల్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరైతే ఈ మోడల్ అయితే తీసుకోవద్దు, అంటే మీకు నార్మల్ 5G ఫోన్ కావాలి, ఇంకా మీకు ఈఎంఐ మీద తీసుకోవాలి, ఇంకా వేరే ఏ ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు తీసుకోవచ్చు, ఏది లేనప్పుడు ఏదో ఒకటి తీసుకోవాల్సిందేగా, అదే అనమాట ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మొహమ్మద్ నసరుద్దీన్ ఎంకామ్. మీరు చూస్తున్నారు నెక్స్ట్ వ్యూస్.